హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే నా డైలీ నైట్ రొటీన్ వ్లాగ్ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు నెక్స్ట్ డే అంత ఈజీగా అవ్వడానికి నేను ముందు రోజు నైట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏమేం పనులు చేస్తాననేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అన్ని రోజులు కూడా నాకు నైట్ టైం ఇలానే ఉంటుందండి. డే టైం మారొచ్చేమో కానీ నైట్ టైం అయితే ఇలానే ఉంటుంది. సో ఇందులోని నేను మీకు కొన్ని టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీకు నేను అందించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చాలామంది అడిగిన ప్రశ్నలకు కూడా ఈరోజు నేను మీకు సమాధానం అయితే చెప్పబోతున్నాను. అంటే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఇన్ని పూజలు ఎలా చేయగలుగుతున్నారు, మీకు ఎలా టైం సెట్ అవుతుంది అని చెప్పి. సో అది ఈరోజు నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నైట్, ఇప్పుడు నేను ఈరోజు ఈ వ్లాగ్ అనేది నైట్ 9:00 నుంచి నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి 9:00 అంటే ప్రతిరోజు రాత్రి 9 గంటలకల్లా ఇంట్లో అందరం కూడా భోజనం చేసేస్తాము. సో భోజనం చేసిన వెంటనే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే లెఫ్ట్ ఓవర్ మిల్క్ ఏమైతే మిగులుతుందో ఆ మిల్క్ని ఫస్ట్ వేడి చేసేస్తాను. వేడి చేసేసి ఫస్ట్ కొంచెం నాకు తాగడానికి తీసుకుంటాను. అండ్ మిగిలింది పెరుగు వేసేస్తాను అనమాట, మార్నింగ్కి పిల్లలకి అండ్ అలాగే ఆయనకి పెరుగు ఉండడానికి పెరుగు వేసేస్తాను. తోడుకి వేసుకొని అవి పక్కన పెట్టేసి అన్నీ కూడా ఏమైనా కర్రీస్ ఏమైనా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోతే అవన్నీ కూడా తీసేసి బాక్సెస్లో పెట్టేసి అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ రైస్ అన్నీ కూడా తీసి సపరేట్గా పెట్టేస్తాను అనమాట. కుక్కర్ అన్నీ కూడా ఖాళీ చేసేస్తాను. మ్యాక్సిమం ఏవి లేకుండా ఉండడానికి చూసుకుంటానండి. నైట్ టైం మాత్రం ఎక్కువ ఏమీ ఉంచుకోము, తక్కువగానే కుక్ చేస్తాను. సో ఒకవేళ మిగిలిపోతే కనుక ఫస్ట్ అయితే అన్నీ కూడా నేను బాక్సెస్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పెట్టేసి ఫస్ట్ ఏంటంటే నేను గిన్నెలన్నీ కూడా తోముకుంటాను అనమాట. ముందు రోజు నైట్ గిన్నెలు తోమేస్తానండి, మరుసటి రోజుకి ఉంచుకోను, అది మంచిది కాదు. అలాగా నైట్ టైం గిన్నెలు అనేవి సింక్లో ఉంచడం, ఎంగిల్ గిన్నెలు అనేవి. సో అందుకే గిన్నెలన్నీ కూడా నేను ముందు రోజు నైటే క్లీన్ చేసేస్తానమాట. సో అది మనకి ఏ విధంగా కూడా మంచిది కాదనమాట, నైట్ టైం గిన్నెలు అనేవి ఉంచడం వల్ల. అండ్ దాంతోపాటు ఎక్కువ క్రిములు కూడా వచ్చేస్తాయండి ఇంట్లోని. అండ్ అలాగే వంటగదిలో చిన్న చిన్న దోమలు కూడా వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా నైట్ టైం గిన్నెలు అనేవి ఉంచేయకండి. ఇన్ కేస్ మీ ఇంట్లో మేడ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు మార్నింగ్ వచ్చి క్లీన్ చేస్తారనుకుంటే అట్లీస్ట్ ఎంగిల్ గిన్నెలన్నీ కడిగేసైనా ఒక పక్కన పెట్టేసేయండి, కానీ సింక్లో మాత్రం అలా ఉంచేయకండి, అది మంచిది కాదు అస్సలు. సో అందుకే నేను కూడా నైట్ ఫస్ట్ 9:00 to 9:30 గిన్నెలు అనేవి ఫస్ట్ కడగడం స్టార్ట్ చేస్తాను. గిన్నెలన్నీ తోమేసిన తర్వాత అన్నీ కూడా ఆరబెట్టేసుకోవడానికి పెట్టేసుకుంటానండి. వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో కిచెన్ అంతా కూడా. సో ఫస్ట్ స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. స్టవ్ అండ్ అలాగే టైల్స్, కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఎప్పుడైనా ముందు రోజు నైట్ మనం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ కిచెన్ చూస్తే చాలా యాక్టివ్ వస్తుందండి, మనకి పనిచేయడానికి చాలా బాగుంటుంది. సో ఎప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే అసలు నీట్గా లేని కిచెన్ చూసి అసలు ఏ పని కూడా చేయాలనిపించదు అనమాట. సో అందుకే ఎప్పుడైనా సరే ముందుగా రోజే మీరు నైట్ టైం కనుక కిచెన్ క్లీన్ చేసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ లేవడానికి, అంటే లేచిన వెంటనే కిచెన్లోకి మనం ఫస్ట్ వెళ్తాం కాబట్టి నీట్గా ఉండే కిచెన్ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచి చూడండి. మీకు పని చేయడానికి చాలా మోటివేటివ్గా అనిపిస్తుంది అండ్ చాలా యాక్టివ్గా కూడా ఉంటారనమాట ఆ డే అంతా కూడా. సో అందుకే నేను కూడా ముందు రోజు నైటే కిచెన్ అండ్ అలాగే స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం ముగ్గులు అన్నీ కూడా పెట్టేసుకుంటాను. సో పెట్టుకున్న తర్వాత నేను చేసిన పని ఏంటంటే నేను ఎక్కువ దీపారాధన అవన్నీ చేస్తుంటాను కదా, సో హెడ్ఏక్ అది బాగా వస్తుందండి. సో అందుకే నేను ముందు రోజు నైట్ టైమే పడుకునేటప్పుడు మొత్తం ఆయిల్ పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి తలకి స్నానం చేయడానికి కూడా బాగుంటుందని చెప్పి ఆయిల్ పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బిగ్ బాస్ చూస్తూ ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఈ బిగ్ బాస్ ఉన్న రోజులు నేను బిగ్ బాస్ చూస్తాను, తర్వాత అంతా నేను చూడను అనమాట, టీవీ తక్కువ. అండ్ తర్వాత ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత స్నానం చేసేస్తారండి, ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నైట్ డ్రెస్ అన్నీ వేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఐ జెల్ రాసుకుంటానండి.
సో ఐ జెల్ ఏంటనేది నేను మీకు ఎవరికైనా కావాలంటే తర్వాత బ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ ఐ జెల్ అప్లై చేసుకుంటాను, ఎందుకంటే డార్క్ స్పాట్స్ ఏవి రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఎక్కువ మొబైల్ చూడడం వల్ల కానీ, లేదంటే నైట్ టైం సరిగా నిద్రలేకపోవడం వల్ల కానీ నాకు డార్క్ సర్కిల్స్ అనేవి కొంచెం ఎక్కువైపోయి, అందుకే నేను ఐ జెల్ అనేది ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే దాంతోపాటు చాలామంది అడిగారు నాకు, అక్క మీరు ఎక్కువ పనిచేస్తారు కదా, మరి మీ చేతులు బాగున్నాయి ఏం చేస్తారని చెప్పి. నేను వచ్చేసి నివ్యా బాడీ లోషన్ అప్లై చేస్తానండి. రోజు నైట్ టైం పడుకునే ముందు స్నానం చేసిన వెంటనే కొంచెం తడిగా ఉంటుండగానే బాడీకి మనం నివ్యా బాడీ లోషన్, అంటే నివ్యా అనే కాదు బాడీ లోషన్ ఏదైనా సరే అప్లై చేసినట్లయితే మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ మాయిశ్చరైజ్గా కూడా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే, నేను యూజ్ చేసింది అయితే నివ్యా బాడీ లోషన్ అనమాట, చాలా బాగుంది. సో అది నేను మొత్తం బాడీ లోషన్ అంటే చేతులకి కాలుకి నెక్కి అన్నీ కూడా అప్లై చేసుకుంటాను. ఫేస్కి అయితే అప్లై చేసుకొని, ఫేస్కి వచ్చేసి నేను సీరం అప్లై చేసుకుంటానండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, అంటే అక్కడ నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. ఈసారి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఫేస్కి అయితే కనుక నేను సీరం అప్లై చేసుకుంటాను అండ్ హ్యాండ్స్కి అన్నిటికి కూడా నివ్యా బాడీ లోషన్ యూజ్ చేస్తానన్నమాట, కొంచెం తడిగా ఉంటుండగానే. అండ్ తర్వాత వచ్చేసి పాలు తాగుతానండి. డెఫినెట్గా పాలు తాగి ఒక రెండు ఖర్జూరం తింటాను పడుకునే ముందు, తిని పాలు తాగుతానమాట. అండ్ తర్వాత లిప్స్కి లిప్ బామ్ కూడా అప్లై చేసుకుంటాను. అంతేనండి, ఇదంతా అయిన టైంకి నాకు ఆల్మోస్ట్ 11 ఇలా అవుతుందనమాట. కిచెన్ అంతా క్లీన్ చేసి ఇప్పుడు నేను చూపించినంత ప్రాసెస్ చేయడానికి ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది. సో ఫైనల్గా వచ్చేసి నేను లాస్ట్లోని అన్నపూర్ణదేవి అమ్మవారిని పెట్టుకుంటాం కదా కిచెన్లోని, అక్కడ నేను ధూప్ స్టిక్ వెలిగిస్తాను. ఎందుకంటే నైట్ టైం పడుకునే ముందు కనుక మీరు ధూప్ స్టిక్ వెలిగించినట్లయితే ఇంట్లోకి అసలు ఎలాంటి క్రిములు కీటకాలు రావండి. కిచెన్లో ముఖ్యంగా చిన్న చిన్న హౌస్ ఫ్లైస్ వచ్చేస్తాయి, సో అవి కూడా రాకుండా కిచెన్ చాలా అరోమాటిక్గా ఉంటుంది అండ్ చాలా నీట్గా చాలా హైజీన్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి, నైట్ టైం కిచెన్ కనుక క్లీన్ చేసినట్లయితే ఒక ధూప్ స్టిక్ అనేది వెలిగించినట్లయితే కనుక మీ కిచెన్ అనేది చాలా నీట్గా చాలా హైజీన్గా ఉంటుంది. అసలు చిన్న చిన్న దోమలు కానీ అండ్ బల్లెలు కానీ ఏవి రావన్నమాట. ఎప్పుడైనా ఇది మాత్రం ట్రై చేయండి, చాలా మంచిది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పిన బాడీ లోషన్ కానీ లిప్ బామ్ కానీ ఇవన్నీ అప్లై చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వింటర్ కాబట్టి మన స్కిన్ కూడా బాగా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ అలాగే పాలు తప్పకుండా పాలు తాగాలి. సో పాలు తాగితే మనకి లేడీస్కి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బోన్ వీక్ అవ్వకుండా. దాంతోపాటు రెండు ఖర్జూరం పళ్ళు తిన్నట్లయినా సరే బోన్ అనేది స్ట్రాంగ్గా ఉండి మార్నింగ్కి కొంచెం యాక్టివ్గా ఉండి నెక్స్ట్ డే అంతా కూడా హ్యాపీగా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు కూడా ఇలా చేసుకోండి, మీ డే అంతటిని కూడా సింపుల్గా చేసేసుకోండి. అండ్ ఇదండి డైలీ నైట్ రొటీన్ వ్లాగ్ అనేది ఇలా ఉంటుంది నాకు. సో రోజు కూడా నైట్ టైం నాకు ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. సో మీకు నచ్చినిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.